Hi friends, welcome to Meethi Kitchen. ఈ రోజు మీటి కిచెన్ లో రెసిపీ వచ్చేసి పెరుగు వంకాయ కర్రీని చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్ చపాతీస్ వేటిలోకైనా బాగుంటుందండి. మరి పెరుగు వంకాయ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 teaspoons ఆయిల్ ని వేసుకొని వేడి చేయండి. ఇప్పుడు 1/2 kg వంకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 4 to 5 minutes అలా ఫ్రై చేయండి. ఇలా వంకాయ ముక్కల్ని ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేయడం వల్న టేస్ట్ కూడా బాగుంటుందండి. వంకాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 teaspoons ఆయిల్, 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, 1 ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, ఉప్పు తగినంత, 2 teaspoons కారం పొడి, 2 teaspoons ధనియాల పొడి, 1 teaspoon గరం మసాలా వేసుకొని మసాలాలు మాడిపోకుండా కొన్ని నీళ్ళని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. అలానే 1 కప్పు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకొని మరిగించండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 teaspoon పప్పుల పొడి, ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 lid పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించండి. వంకాయ ముక్కుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. కొద్దిసేపటికి వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ పెరుగు వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.